ఏ రోజు కా రోజు ఈ చిత్రం చూడండి ఏసయ్య పరలోక ప్రార్థన నేర్పినప్పుడు ఒక సంవత్సరానికి సరిపడా మాకు ఆహారం మేము అనమన్నాడా మాకు కావలసి ఉన్న అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్నాడు అంటే టోటల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే రేపు అనే దాని విషయంలో పూర్తిగా నువ్వు నా మీదే ఆధారపడు అది నా చేతికి వదిలే అప్పుడు నువ్వు విశ్వాసివి అంతేగాని రేపటికి ఎల్లుండికి ఆ తర్వాత రోజుకి అంత ఇప్పుడే కకూర్తి వ్యవహారం చేయి మాకు నేనున్నాగా నేను చూసుకుంటా రిలాక్స్ అరే నువ్వు రేపటి సంగతులను గురించి ఆలోచించి ఈరోజు నీకు ఇచ్చే మంచి జీవితాన్ని ప్రశాంతతని పాడు చేసుకుంటున్నావు నీ పనికి మన తెలివితో అంటున్నాడు దేవుడు పాపం ఏబుకి ఇదే సమస్య ఎదురైంది కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించి సంతోషించు ఏవు నువ్వు భక్తిపరుడవు నాయన నువ్వు చాలా నచ్చావు నాకు నువ్వు ఆనందించు తిను సంతోషించు నీ బిడ్డలతో కుటుంబంతో ఆనందపడని దేవుడు ఏబుకు చెబితే ఏబు ఇప్పుడు కళ్ళ ముందున్న జీవితాన్ని దేవుడిచ్చే ఆనందకరమైన జీవితాన్ని అనుభవించి తృప్తి చెందకపోగా ఇవన్నీ రేపుకుంటాయో ఉండవు అని దిగులేసుకున్నాడు నా భార్య ఇంత చక్కగా లోబడుతుంది ఏమండి ఐ లవ్ యూ అని రోజుకు ఐదు ఆరు సార్లు అంటుంది నిజంగా ఇంత మంచి భార్య ఇంతే ఉంటుందో రేపు ఎందుకురా నువ్వు సావరాధ అంటదేమో పిల్లలు పచ్చగా కళ్ళకళ్ళడుతూ చక్కగా ఎదుగుతున్నారు నా బిడ్డలు డైలీ ఫంక్షన్ చేసుకుంటున్నారు ఇక వాళ్ళకి అదే పని రోజుకి ఒక ఇంట్లో వాళ్ళు గ్యాదర్ అవటం మంచిగా తినటం సంతోషించటం వీళ్ళ ఆనందం ఏమైపోతుందో ఈరోజు ఇలా ఉన్నారు రేపు ఏమైపోతారో నా భార్య ఇలా ఉంది రేపు రేపేమవుతుందో నా దాసదాసి జనాంగం నా నీడ నా అడుగు సప్పుడు వినపడితే నమ్మో ఎగారు వస్తున్నాడు ఎగారు వస్తున్నాడు అమ్మో బాబో బాబో ఆయనకి గడగడలాడిపోతా ఉన్నారు నేను నీళ్ళ దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి వస్తే ఇద్దరు ముగ్గురు పరిగెత్తి నీళ్ళు ఇస్తారు నాకు వస్త్రం ఇస్తారు ఆహారం దగ్గరికి వెళితే హడావుడిగా గందరగోళం అయిపోయి నాకు అన్ని సిద్ధం చేస్తారు నేను ఎవరు రాదే అని అంటే చాలు పది మంది పరిగెత్తుకుంటూ వస్తారు ఈ దాస దాసి జనాంగం ఇలానే ఉంటారో ఒడతారు ఈ దిగులేసుకోవటం మొదలుపెట్టా అది మూడు ఇరవై ఐదులో ఉంటుంది ఏబో గ్రంథము మూడు ఇరవై ఐదు ఏది వచ్చిందని నేను అనుభవగా భయపడుతున్నావు అది ఏ నాకు సంభవించున్నది నాకు భీతి పుట్టించినది నాకు భీతి అంటే భయము పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది ఎందుకు అట్లా ఆలోచించావు ఏది వచ్చిందని ఎందుకు భయపడ్డావు ఏదో వచ్చిందని ఎందుకు భయపడ్డావు అన్నీ ఇచ్చిన దేవుడు అన్ని విషయాల్లో భద్రంగా నిన్ను కాపాడగలడు ఆ విషయంలో ఎందుకని దేవుని మీద ఆనుకోలేకపోయావు నీ కళ్ళ ముందు ఇచ్చినటువంటి ప్రశాంతమైన జీవితాన్ని ఈ రోజుకు బిడ్డ నీకు కావాల్సినవన్నీ నేను ఉంచాను ఇచ్చాను రేపటి సంగతి నేను చూసుకుంటానని దేవుడు చెప్పినప్పుడు రేపటిని దేవునికి అప్పచెప్పాలి కానీ దేవుడికి అప్పచెప్పాల్సిన రేపు దాని రూపం ఎలా ఉంటుందో తెలియని నీ రేపటి సంగతిని గురించి ఈరోజు నువ్వు ఆ బరువు ఎందుకు నెత్తినేసుకుని గందరగోళం అయిపోయి కుమిలిపోతున్నావని అడుగుతున్నాడు దేవుడు నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా విశ్వాసనే నే ప్రభు మరి ఎందుకు అట్లా అనుమానిస్తావు రేపటి రూపం తెలియని దాన్ని నీవు నువ్వు ఆలోచించుకొని నువ్వు ఎరగని రేపటిని గురించి ఆలోచించుకొని ఎందుకు ఈరోజు జీవితాన్ని వేదనతో గడిపేస్తావు ఇప్పుడు చెప్పండి అన్నీ ఉన్నాయి ఏబుకి ప్రశాంతంగా అనుభవించాడా ఈ పిల్లలు ఏమవుతారు అని వాళ్ళ గురించి దిగులేసుకున్నాడు ఈ ఆస్తులు ఏమైపోతాయో దిగులేసుకున్నాడు ఎలా అయిపోతుందో దాసదాసి జనాంగం ఏమవుతుందో ఈ వేదనతోనే ఓకే రేపటి సంగతి ఏంటి ఓకే రేపటి సంగతి ఏంటని అసలు ఈ విషయంలో మా నాన్న మంచి ఆదర్శ పురుషుడు నాకు ఆరుగురు పిల్లలు మా అమ్మ గందరగోళం చేస్తుంది మా ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకో హాయిగా విశ్రాంతికి వెళ్తాడు మా నాన్న మా అమ్మ గందరగోళం చేస్తుంది ఆరుగురు పిల్లలు ఏమన్నా మనిషి ఏమన్నా నువ్వు వెళ్ళి ఇంకేదన్నా సంపాదన కొరకు వెతకవేమిటి అంటే ఆయన అంటాడు ఉండవమ్మా ఇంట్లో ఏమన్నా తక్కువ ఉందా అన్నీ ఉన్నాయి కదా రేపు చూద్దామలే అంటాడు ఇక మా అమ్మ ఒక రేంజ్లో లేచింది చీ అని ఇక లేజీగా వెళ్తాడు ఆయన ప్రశాంతతకు భగ్నం అన్నమాట ఏ సై అప్పుడే రేపటి విషయంలో దేవుడి మీద ఆధారపడ్డాడు మయ్యా నాకు ఇప్పుడు అనిపిస్తుంది హా ఎంత కరెక్ట్ ఆయన చేసింది ఆయన కూడా ఒక తెలివైన పని చేస్తాడు ఏం చేస్తాడు తెలుసా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు అనుకో బయటికి పోయి ప్రశాంతంగా గడిపోతాడు మొత్తానికి ఈ రోజుని ఎలాగా రిలాక్స్గా ఖర్చు చేయాలో ఆయనకి బాగా తెలుసు చిన్నదో పెద్దది ఏదో ఒకటి చేస్తాడు ప్రశాంతంగా ఉంటాడు రేపటి సంగతి ఎట్లా చేయాలి ఏం చేయాలి అని కలత చెందటం కృంగిపోవటం నేను చూడలా మా అమ్మ మాత్రం గందరగోళం అయిపోయి మయ్యని గందరగోళం చేసి మమ్మల్ని గందరగోళం చేసి అంత చంద్రమందరం చేసి ఆమె బీపీ పెంచుకొని మాకు బీపీలు పెంచి అయితే ఇప్పుడు ఆమె కూడా దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టింది ఇంకా బలంగా ఆయనే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ఎందుకు దేవుడు ఈ మాటలు స్పష్టంగా చెప్తున్నాడు అంటే రేపు రేపు రే పరిస్థితి ఏంటి 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 ఏంటిని గందరగోళం అయిపోయి ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కని రోజు మంచి రోజు నువ్వు స్తుతించాల్సిన రోజు ఆరాధించాల్సిన రోజు దేవుడు నీకు ఇచ్చింది తిని సంతోషించి దేవుని మయం పరచాల్సినటువంటి ఆనందించాల్సిన రోజు నీకు విషాదంగా ఖర్చు అయిపోతుంది రేపటి భయాన్ని బట్టి ఎంతమందికి అర్థమైంది అందుకే దాని విషయంలో నువ్వు ఇబ్బంది పడంతో నా గురించి కాదండి పిల్లల గురించండి పిల్లల గురించి అండి ఏమైపోతారో ఏమైపో దానికి కూడా మా డాడీ చెప్పిన సామెతే గుర్తొచ్చింది నాకు సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుగు తెచ్చేవాడు ఏడిచాడంట అంటే తెలుసా సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుగు అంటే మధ్యాహ్నం తెచ్చేవాడు నైట్ తెచ్చేవాడి కోసం ఏడిచాడంట ఎవడి కోసం ఎవడు ఏడవాలి మధ్యాహ్నం తెచ్చేవాడు కోసం సంతకాడు తెచ్చేవాడు ఏడవాలి కానీ కొంతమంది తెలివి ఎట్ట ఏడిసిందంటే ఈడేమో మధ్యాహ్నం చెప్తాడు వాడు వాడి గురించి ఎవడి గురించి ఏడుతున్నాడు వాడేమో నైడు చెప్తాడు కానీ ఈ మధ్యాహ్నం తెచ్చేవాడు అంటే నైడు తెచ్చేవాడి కోసం అంట దాన్ని మా పెద్దవాళ్ళ మొరట భాషలో సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుగు తెచ్చేవాడు అన్నట్టు కొంతమంది ఏడుపులు అట్ట పడతాయి ఇప్పుడు మీలో లేరు అట్టంటే వాళ్ళు ఉన్నారు అందుకే దేవుడు ఈ మాటలు బలికిస్తా ఉన్నాడు వాటికి ఎందుకు బలికిస్తాడు సో అట్లా చెయ్యదు ఏ రోజుకి ఆ రోజు నీవు అనుదిన ఆహారమును సమకూర్చుకోను మరి విశ్రాంతి దినానికి ముందు రోజు ఏం చేయాలంటే అప్పుడు చెప్పాడు ఆరవ రోజు నీవు రెండంతలు సమకూర్చు ఆశ్చర్యం ఏంటంటే మిగిలిన ఐదు రోజులు వాళ్ళు రెండంతలు సమకూరిస్తే మరుసటి రోజుకి అది కంపు కొట్టింది అయిపోయింది ఆరో రోజు దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు రెండంతలు సమకూర్చినప్పుడు అది ఖరాబ్ కాలేదు ఏడవ రోజు మరి వారు ఏ పని చెయ్యకూడదు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఏ బరువు మొయ్యకూడదు ఉన్న ప్రాంతం నుంచేటు ప్రయాణం చేయకూడదు అంతేకాదు ఇంట్లో అగ్ని రాజబెట్టకూడదు కానీ ఒకడు విశ్రాంతి దినం రోజు కట్టెలు ఏరాడని రాళ్లతో కొట్టి చంపించాడు పనిష్మెంట్ నేను చేయొద్దు రిలాక్స్గా ఉండమన్న నువ్వు టైంలో నువ్వు ఎందుకు ఈ చేసావని విశ్రాంతి దినమనం ఒకడు కట్టెలు ఏరుట చూచి మరణదండన విధించాడు అంటే అంత తీవ్రమైన అది దేవునికి స్తోత్రం అంటే ఎంత కోపం అంటే అంత కోపం నువ్వు రేపటి గురించి కక్కుర్తి పడి గందరగోళం అయిపోతే అప్పుడేమో అంత శిక్ష వేశాడు ఇప్పుడేమో బాధపడతాడు నమ్మలేవా నువ్వని సరే ఇక్కడ ఆజ్ఞ ఇచ్చింది దేవుడే కదా ఏమని ఆరు రోజులు నీ పని అంతా చేసుకో ఏడవ రోజు నీ దేవుడే నీ హోవాకు విశ్రాంతి దినం ఆ రోజు నువ్వు ఏ పని చేయకూడదు చూడు ఆజ్ఞలు అక్కడే ఉంది ఆ రోజు నువ్వే పని నువ్వే కాదు చూడు నిర్గమా కాండం ఇరవై అధ్యాయం పదవ తొరగైడవ దినము నీ దేవుడైన ఇహోవాక్ విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను అదిగో నీ కుమారుడైన నీ కుమార్తె అయినను నీ కుమార్తె అయిన నీ దాసుడైనను దాసుడు దాసురాలు కూడా దాసి అయినను నీ పశువు అయినను నీ ఇంట్లో పరదేశీ అయినను ఏ పని చేయకూడదు ఎవరు చేయకూడదు ఆఖరికి పశువులతో సహా వదిలేసేయాలి వాటికి కూడా రెస్ట్ ఇవ్వాలి ఏడవ రోజు ఎవ్వరు ఏ పని నీ ఇంటికి వచ్చిన చుట్టపోటుతో సహా ఏం చేయకూడదు అట్లా ఇష్టమైతే వాడు నీ ఇంటికి రాని లేదు నేను విశ్రాంతి అయిన రోజు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయంటే నువ్వు రావాకురా మా ఇంటికి అని చెప్పు ఎందుకంటే నీకు డేంజర్ అది ఇప్పుడు ఇచ్చింది దేవుడా కాదా ఆజ్ఞ ఇచ్చాడు ఏడు రోజులు నువ్వు పని చేయకూడదు ఆరు రోజులే చేయాలి ఏడవ రోజు విశ్రాంతి దినం అప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు జర్నీ చేయకూడదు ఇంట్లో పోయి రాజబెట్టకూడదు బరువు మొయ్యకూడదు కనీసం నీ పశువుని కూడా చేయనీయకూడదు అన్నాడు కదా మరి ఇక్కడ ఈ ఆజ్ఞ ఇచ్చిన దేవుడే యహోశివ గ్రంథంలో ఇందాక మనం చూస్తే ఏడు దినాలు నువ్వు తిరగమన్నాడు నువ్వే ఆగ్నేయిస్తావు నువ్వే రద్దు చేస్తావా నువ్వే ఇట్లా చేయంటావు అంటావు మళ్ళీ నువ్వే దాన్ని మేరతావా దేవా ఇస్రాయల్ జనాంగానికి నువ్వు ఇచ్చిన ఏంది ఏడవ రోజు నువ్వేం చేయకూడదు అని కూర్చున్న చోటు నుంచి అవతలికి కదలకూడదు అన్న మరి అట్లాంటప్పుడు ఏడు దిన ఆరు రోజులు ఇలా తిరగండి రోజుకు ఒక రౌండ్ తిరగండి ఆ పట్టణం చుట్టూ ఏడవ రోజు ఏకంగా ఏడు సార్లు తిరగండి అన్నాడు మన అంచనాకు ఆలోచిస్తే కనీసం ఈ ఏడు రోజుల్లో ఒక్కరోజు ఖచ్చితంగా విశ్రాంతి దినం వచ్చి ఉంటుంది అవునా కాదా వచ్చి ఉంటుందా ఉండదా మరి అప్పుడు మరి దేవుడు చెప్పిన ఏమైంది దేవుణ్ణి అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మనం లేకపోతే తేడా పడతాం దేవుణ్ణి దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది థియాలజీ అని కొంతమంది మేము స్కాలర్స్ అని పండితులమని మాకు దేవుణ్ణి కూర్చున్నటువంటి గొప్ప గొప్ప సంగతులు తెలుసు అని అభిప్రాయంతో దేవుని వాక్యాన్ని దేవుని క్రమాన్ని కూడా ఒక చట్రంలో బంధించడానికి చూస్తారు దేవుణ్ణి సైతము ఏది మనకు ఆజ్ఞలు ఇచ్చేటువంటి దేవుణ్ణి సైతము మనుషులు ఆజ్ఞల చట్టం చట్టము చట్టం అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ పాయింట్ మీకు అర్థం కావడానికి ఎత్తుకున్నాయి దేవా నువ్వు ఇలా అన్నావు కదా మరి అన్నదానికి నువ్వు అలానే ఉండాలి కదా నువ్వు మళ్ళీ ఇలా ఎందుకు చేశావు దేవా నువ్వు పాత నిబంధన ఇచ్చావు కదా ఇచ్చినోడి మళ్ళా క్రొత్త నిబంధన ఎందుకు ఇచ్చావు దేవా విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమన్నావు కదా దేవా మళ్ళా విశ్రాంతి దినం నువ్వే ఎలా మీదిపించావు విశ్రాంతి దిన ఆచారం ఏర్పరిచింది నువ్వే మళ్ళా యహోశివాతో చెప్పావు మాతో ఏడు రోజులు తిరుగుతానే ఉండండి అన్నావు విశ్రాంతి దినాన్ని ఏర్పరిచింది నువ్వే క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం రోజు బేతస్తావు కోనేడి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో పడున్న వాడిని బాగు చేసి విశ్రాంతి దినం రోజు వాడిని ఎత్తిన బరువు ఎత్తించి మోపించింది నువ్వే ఏంటి దేవా ఇదే నువ్వే చెబుతావు నువ్వే మేరతావు అసలు నువ్వు ఒక మాట చెప్పినప్పుడు ముందు నువ్వే కట్టుబడి ఉండాలి దానికి నువ్వు ఒక మాట మాకు చెప్పినప్పుడు అసలు ముందు నువ్వు దాన్ని గౌరవించిన వాడివై ఉండాలి నువ్వే మేరతావు నువ్వే తృణీకరిస్తావు ఎట్లా దేవా ఇది రైట్ కాదు కదా కాబట్టి దేవుడంటే పర్ఫెక్ట్గా ఉండాలి మనకేం చెప్పాడు అవునంటే అవును కాదంటే అన్నాడు మళ్ళీ ఆయనే అవునంటాడు మళ్ళీ ఆయనే కాదంటాడు ఏంటి ఆయన ఇష్టమా ఎంతమందికి అర్థమైంది ఈ ప్రశ్న రైట్ దీన్ని బట్టి ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే కొన్నిసార్లు దేవుడే అనుమతించినవి కొన్నిసార్లు దేవుడే రద్దు చేస్తాడు మనం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞ ఇచ్చినవాడు దేవుడు ఆయన ఇచ్చినది ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ గొప్పదైతే ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఆజ్ఞ కంటే గొప్పవాడు అన్న సంగతి మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఆజ్ఞ కంటే గొప్పోడు ఒక పనిని నీకు నాకు పురమాయించిన దేవుడు ఆ పని కంటే గొప్పోడు ఆ పని చేయమన్న ఆజ్ఞ కంటే గొప్పోడు కొన్నిసార్లు చట్టం చేస్తాడు ఆయనే కొన్నిసార్లు ఆయన ఇష్ట ప్రకారం రద్దు చేస్తాడు నువ్వెవరు అడగటానికి ఆయన అంటాడు అంతే కొన్నిసార్లు ఇదిగో ఇది పర్ఫెక్ట్గా నువ్వు ఫాలో అవు అంటాడు మళ్ళీ ఒకసారి అంటాడు అవసరం లేదు వదిలేసేది అన్నట్టు ఇదేంటి దేవా నువ్వే ఫాలో అవ్వమన్న మళ్ళీ నువ్వే వదిలేమంటావు అంటే నా ఇష్టం నేను చెప్పింది చేయి నువ్వు అంతే అంట మనకు ఆవేశం వచ్చింది అంటే నువ్వే చెప్తావు నువ్వే వద్దంటావు ఎట్లా దేవా అంటే ఆయనకు మనసు ఉంటే చెబుతాడు లేకపోతే మౌనంగా ఉంటాడు మౌనంగా ఉంటే అర్థం ఏంటంటే నేను యజమానిని అన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు నేను చెప్పింది చే నోరు మూసుకొని అంతే నువ్వు అప్పుడు విశ్రాంతి తినో పరిశుద్ధంగా ఆచరించు సైలెంట్గా ఉండి అన్నాను ఉండు అంతే నోరు మూసుకొని ఇప్పుడు తిరుగు ఏడు సార్లు అన్నాను తిరుగు నోరు మూసుకొని అంతే అప్పుడు అలా చెప్పా ఇప్పుడు ఇలా చెప్పా అని నాకు ఆర్గ్యుమెంట్ చేయవాకు నన్ను ప్రశ్నించవాకు నువ్వు చేస్తుంది ఏంది అని నా దగ్గరకు వచ్చి నా మాటల్ని నా ఆజ్ఞల్ని తీసుకొచ్చి ఆజ్ఞల చట్టంలో నన్నురిగించడానికి ట్రై చేయవాకు వాటన్నిటికీ అతీతంగా ఉన్నవాడిని నేను టోటల్గా ఇందులో అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు ఏది చేస్తే అదే కరెక్టు అనే స్థిర నిశ్చయత స్థిర తీర్మానం తన హృదయంలో స్థిరంగా కలిగి ఉన్నవాడే దైవభక్తి సాధకుడు ఒరిజినల్గా అర్థమైందా అంతే ఇక దేవుడు తనకిష్టం వచ్చినట్లు చేస్తాడు కానీ ఒకటైతే నమ్ముతా ఆయన అన్యాయస్తుడు గాడు అవివేకి అంతకన్నా కాదు కాబట్టి ఆయన ప్రేమను జ్ఞానమును ఆయన న్యాయమును నేను ఎరిగి ఉన్నాను గనుక కొన్ని నాకు అర్థం కావు కొన్ని చేయమంటాడు మళ్ళీ వద్దంటాడు కొన్ని వద్దంటాడు మళ్ళా చేయమంటాడు వద్దన్నది చేయమన్నా చేయమన్నది వద్దన్నా అలా ఎందుకు చెప్పాడో ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడో నా మట్టి బుర్రకు కొంతమేర అర్థం అయినా కాకపోయినా ఒకటైతే నిజం ఆయనైతే న్యాయవంతుడు తన చర్యలు అన్నిటి న్యాయమును కలిగి ఉంటాడు కనుక అంతకంటే మించి ఆయన సర్వాధికారి గనుక నాకు అర్థం కాకపోయినా నేను కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతాను ఆయన చెప్పినట్లు చేయటమే నా బాధ్యత ఇక అది రైటా రాంగా ఎందుకు ఏమిటి అంటే మళ్ళీ నేను దేవుణ్ణి అనుమానించినట్లయిద్ది అవిధేయత చూపినట్లయిద్ది కాబట్టి ఆయన నడిపిస్తాడు నేను నడుస్తా ఈ రోజు నువ్వు మౌనంగా కూర్చోరా అంటాడు నేను కూర్చుంటా ఈరోజు నువ్వు పరిగెత్తరా అంటాడు పరిగెత్తుతావు అదేంది పోయిన వారం కూర్చోమన్నావు ఈ వారం పరిగెత్తమంటున్నావు ఏంటంటే నాకు అనవసరం అనకూడదు నేను ప్రభువు చెప్పిన ఆజ్ఞకు శిరస ఆజ్ఞను శిరస వహించటమే నా బాధ్యత ఇక అంతే ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నాను ఆయన నాకు అన్యాయం చేయడు ఆయన ఏది చెప్పినా కంప్లీట్గా అది ఏదో ఒక విధంగా నా మంచికే వస్తుంది నా మేలికే వస్తుంది నా క్షేమానికే వస్తుంది కాబట్టి దేవుడు చెప్పిందే చట్టం అప్పుడు చెయ్యి అన్నాడు అదే చట్టం తర్వాత ఈరోజు అవసరం లేదు అన్నాడు ఇదే చట్టం విధేయత చూపటమే లోబడటమే మన బాధ్యత వద్దులే వద్దులే ఎదురు చిన్నగా పాయింట్ మీ మనసులోకి వెళ్తే చాలు దేవుణ్ణి ఎలా మనం ఆనుకోవాలి అంటే దేవునికి రీజన్స్ కండిషన్స్ పెట్టి అది అలాగా ఇదిలాగా ఇది ఎలాగ అవుతుంది అది ఎలాగ అవుతుంది పిచ్చి పిచ్చి చట్టాల్లో మనం తీసుకెళ్ళి దేవుణ్ణి బంధించడానికి ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదని చెబుతున్నా నేను ఇస్రాయేలియుడు వ్యభిచారిని సమీపించకూడదు వ్యభిచారము చేయు స్త్రీలను చేరకూడదు అలా చేరినందుకు మోయాబు స్త్రీలతో వ్యభిచరించినందుకు ఇరవై రెండు వేల మందిని చంపి పడేశాడు తెలుసుగా మీకు ఎక్కడ బాలాకు రాజు దగ్గరకు వచ్చి బిలాము చెప్పిన సలహా విని ఆ బాలాకు రాజు అనేవాడు చేసిన కుట్రలో ఇస్రాయిల్ జనాంగం ఇరవై రెండు వేల మంది పైచులకు హతులయ్యారు చదవండి గ్రంథం చదవండి కాబట్టి వ్యభిచారణి చేరకూడదు వేస్యను పెండ్లాడరాదు యాజకునికి ప్రవక్తకి ఇంకా నియమం ఎక్కువ కానీ ఆశ్చర్యం హోషయ్య మీరు చదివితే హోషయ్య మీరు చదివితే హోషయ్యతో అంటాడు నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు వేస్యగా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవటమే కదా ఆమెతో పిల్లల్ని కనమంటాడు ఏంద ఇది వేసను సమీపించొద్దంటావు వేస్యను పెండ్లాడవద్దంటావు మళ్ళా ప్రవక్తకే చెప్పావు ఏకంగా ఎందుకు చెప్తావు దేవా అట్లా నీ ఇష్టమా అంత నీకు మనసుకు దోచినట్టు చెప్తావా చేస్తావా ఏంటయ్యా నువ్వు అని అడుగుద్దామా దేవుణ్ణి ప్రవక్త అడిగాడా ప్రభువా ఇలాగూ చేయటం ఎన్నడూ కూడదు నీవేమి ఆజ్ఞాయించుటివి వేషను పెండ్లాడరాదు వ్యభిచారిని చేరరాదని చెప్పితివి కదా నీవేళ ఇట్లు చెప్పుచున్నావు అన్నాడు హోషయ్య ప్రభు దాసుడను ప్రభు చిత్తం జరుగునుగా వెళ్ళిపోయాడు అంతున్నా తర్వాత దేవుడు చెప్పాడు హోషయ అడగల ఎందుకు దేవా ఇలా చేయమంటున్నావు అని అడిగినట్టు ఉందా పెద్దగా చెప్పండి లేదు హోషయ గ్రంథం చదవండి మొదట అధ్యాయంలోనే ఉంటుంది ఇది ఇంటికి పోయినాక అడగల దేవుడు చెప్పినట్టు పోయి చేసుకొచ్చాడు ఏకంగా తర్వాత దేవుడు చెప్తున్నాడు బిడ్డని కన్నాక చెప్తున్నాడు నా జనులకు ఇస్రాయేలు కన్యా వ్యభిచారిణి అయి ఇలాగూ అంటే వేరే దేవతల వైపుకి వెళ్ళిపోయిన దాన్ని వ్యభిచారంతో పోల్చాడు అలా వెళ్ళిన అన్య దేవతల తట్టు తిరిగినటువంటి ఇస్రాయేలు జనాంగాన్ని వేస్యతో పోల్చాడు నీకు ఒక్కడే దేవుడు ఉండాలి ఒక్కడే భర్త ఉండాలి కనపడ్డ వ్యక్తినల్లా నీవు ఆలోచించకూడదు ఆశించకూడదు నీకు నేనే నేనే దాసుల గృహముకు ఐగుప్తు నుండి నేను రప్పించిన వాడును నేనే నేనే నీకు సమస్తమై ఉండాలి కానీ ఏం జరిగింది ఇస్రాయేల్ జనాంగం ఎటువైపు తిరిగింది దాని ఇష్టం వచ్చినట్టు తిరిగింది ఆ తిరిగిన దానికి సూచనగా ఏం చెప్తున్నాడో తెలుసా వాస్తవంగా మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా ఒక వేస్య మీరు ఎవరిలాంటి వాళ్ళు వేస్య అంటున్నాడు ఎవరితో ఇస్రాయేల్ జనాంగంతో ఎక్కడా హోషేయ గ్రంథంలో అంటున్నాడు నన్ను వదిలి ఇంత చేసిన నన్ను వదిలి చాలా సులువుగా మీరు వేరే వారి తట్టు తిరుగుతారు వేరే దేవత తట్టు తిరుగుతారు మీరు మీరు స్థిరము లేని మనుషులు పతివ్రత అయి ఒక్కతే పతివ్రత అయి ఒక్కడే భర్తకు జీవించే భార్య వలె మీరుండరు ఒక్క భర్తతో జీవించక అనేకులను ఆశించేటువంటి ఒక వేష్యం వలె వ్యభిచారిణి వలె మీరున్నారు అయినను అయినను హోషయని ఏం చెప్పాడు అలాంటి మనిషిని తెచ్చుకొని పెళ్ళి చేసుకోమన్నాడు ఎందుకంటే ఇక్కడ ప్రవక్త దేవునికి సూచనగా ఉన్నాడు వచ్చిన ఆ వేసి అయిన స్త్రీ ఇస్రాయేల్ జనాంగానికి సూచనగా ఉంది ఇవన్నీ చెప్పలా నువ్వే నేను చెప్పినట్టు చేయ అన్నాడు నోరు మూసుకొని చేశాడు హోషయ్య ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పుడు నువ్వు అలా చెప్పావు కదా ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పావు అని దేవునికి ఆజ్ఞల చట్రమును ఏర్పరచుట అనే పిచ్చి పని మానుకోవాలి మన విశ్వాసం ఎలా ఫిక్స్ అయిపోవాలంటే ఒకవేళ అప్పుడు అలా చెప్పినా ఇప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు తన గ్రంథంలో కనుక నేను ఖచ్చితంగా దీనికి లోపడాలి ప్రభావా ఫస్ట్ నువ్వు ఇచ్చింది కొత్త నిబంధన పాత నిబంధన ఫస్ట్ ఇచ్చిన నిబంధన ఒకటి ఉంది పాత నిబంధన మళ్ళీ క్రొత్త నిబంధన అంటే ఏమిటాయా రెండు మాటలు ఏదో ఒకటే ఉండాలా అనకూడదు పాత నిబంధన ఇచ్చినప్పుడు పాత నిబంధన గౌరవించాలి క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు సచ్చినట్టు క్రొత్త నిబంధనను గౌరవించాలి అపోస్తల కార్యములు పదిహేడులో అన్నాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకునేను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని నరువులకు ఆజ్ఞాపించుచున్నాడు దేవునికి స్తోత్రం హలో లూయా ఇక్కడ యహోసువా కూడా దేవుణ్ణి అడగల అది వాళ్ళ విధేయత ఇలా ఎందుకు అలా ఎందుకు ఇది రైట్ కాదు కదా ఇది రాంగు కదా అని యాక్షన్ చేయకూడదు ఇప్పుడు చేసేవాళ్ళని చూస్తున్నా నేను అందుకు చెప్తున్నా ఇప్పుడు కొంతమంది మేము పండితులమని బయలుదేరి కొన్ని హడావుళ్ళు చేస్తూ ఉన్నారు అందుకని కొంచెం నాకు అనిపించి చెప్తున్నాను నేను యహోషవా అడిగాడా ఆరు దినములు నీవు నీ కష్టపడి పని అంతా చేయాలి ఏడవ దిన విశ్రాంతి దినం అన్నావు దేవా నువ్వు చెప్పిన ఏడు రోజుల్లో ఒకరోజు విశ్రాంతి దినం వస్తుంది మరి ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు కూడా అని అడగల విశ్రాంతి దినం మరి మేము మౌనంగా కూర్చోవాలి నువ్వు నువ్వే చెప్పావుగా అనలా దేవుడు చెప్పాడు చెప్పే దేవుడికి తెలియదా విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదని నేను బిడ్డలకి చెప్పానన్న సంగతి దేవుడికి జ్ఞాపకం ఉండదా అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు నువ్వు ఏడు సార్లు తిరగమన్నాడు ఏడు రోజులు తిరగమన్నాడు నేను అడుగుతానా లేదని ప్రశ్నిస్తున్నాడా పరిశోధిస్తున్నాడా నేను ఎందుకు ప్రశ్నించాలి నా దేవుని ఆజ్ఞ ఆయన జ్ఞాపకాలు కోల్పోయేవాడు కాదు మతిమరుపోడు కాదు అన్నీ తెలుసు ఆయన ఏం చెప్పాడో తెలుసు ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చాడో తెలుసు అన్ని తెలిసిన వాడు ఈరోజు ఇలా నడవమంటున్నాడంటే నోరు మూసుకొని నేను విధేత చూపటమే దేవునికి మహిమ